ఎయిడ్స్ ఈ పేరు వింటేనే ప్రజల్లో వణుకు పుడుతుంది ఈ వ్యాధి సోకిన వారిని చూడాలంటేనే ప్రజలు భయపడిపోతూ ఉంటారు ఇది సృష్టించే విధ్వంసం బీభత్సం అలాంటిది మరి పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరం జూన్ లో ఎయిడ్స్ వ్యాధి బయటపడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు సుదీర్ఘ కాలంగా మనిషిని పీడిస్తున్న భయంకరమైన వ్యాధి ఇది గత నలభై రెండేళ్లుగా ఎనిమిది కోట్ల యాభై ఆరు లక్షల మంది ఈ ఎయిడ్స్ బారిన పడ్డారని నివేదికలు చెబుతున్నాయి ఎయిడ్స్ కు దారితీసే హెచ్ఐ క్రిమి బారిన పడి ఇప్పటి వరకు నాలుగు కోట్ల నాలుగు లక్షల మంది బాధితులు చనిపోయారు మరి ఇలాంటి ఎయిడ్స్కి చికిత్స ఉందా దీన్ని ఎలా గుర్తించాలి నివారించే పద్ధతులేంటి వంటి వివరాలను ఇవాళ ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి డిసెంబర్ ఒకటవ తేదీన ప్రతి సంవత్సరం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఎయిడ్స్ డేను నిర్వహిస్తోంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూన్ ఐదవ తేదీన మొదటిసారి అమెరికాలో నలుగురు స్వలింగ సంపర్కుల్లో గుర్తించిన ఎయిడ్స్ నేడు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందికి సోకింది భారత్ లో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మొదటిసారిగా ఎయిడ్స్ ను గుర్తించారు అనంతరం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఇండియాలో ప్రారంభమైంది హెచ్ఐవి లేదా ఎయిడ్స్ దీర్ఘకాలిక ప్రాణాంతకమైన వ్యాధి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసే విషయం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ముప్పై తొమ్మిది మిలియన్ల మంది హ్యూమన్ ఇమ్యూనోడెషియన్సీతో బాధపడుతున్నారు అందుకే ఈ వైరస్ పై అవగాహన తప్పనిసరి అంటున్నారు నిపుణులు ఎయిడ్స్ కి కారణమైన హెచ్ఐవి క్రిమి ప్రధానంగా లైంగికంగా వ్యాప్తి చెందుతుంది అన్ని సాంక్రమిక వ్యాధుల మాదిరిగానే అవగాహన లేమి పేదరికం ఆరోగ్య వైద్య సదుపాయాల కొరత నిరక్షరాస్యత కారణంగా ఈ వ్యాధి సోకుతుంది అంతేకాదు హెచ్ఐవి వైరస్ ఉన్న వ్యక్తికి వినియోగించిన ఇంజెక్షన్లు మరొక వ్యక్తికి ఉపయోగించడం వల్ల కూడా వైరస్ వ్యాపిస్తుంది తల్లి నుంచి బిడ్డకు కూడా వచ్చే అవకాశం ఉంది తల్లికి ఎయిడ్స్ ఉన్నట్లయితే ప్రసవ సమయంలో లేదా తల్లి పాలివడం వల్ల కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది ఎయిడ్స్ ఉందా లేదా అని తెలుసుకునేందుకు కొన్ని నిర్దిష్ట పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది మీకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాల గురించి వైద్యులు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగి శారీరక పరీక్షలు చేస్తారు డాక్టర్ హెచ్ఐవి ఉన్నట్లు గుర్తిస్తే కొన్ని సాధారణ రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తారు అందులో ఒకటి హెచ్ఐవి యాంటీబాడీ టెస్ట్ ఈ టెస్ట్ కోసం రక్తం లాలా సేకరిస్తారు ఫలితాలు రావడానికి కొన్ని రోజుల నుంచి వారాల వరకు సమయం పట్టవచ్చు ఇక యాంటీజెన్ టెస్ట్ ద్వారా శరీరంలో యాంటీబాడీస్ వైరల్ యాంటీజెన్ ను గుర్తిస్తారు దీని రిజల్ట్స్ త్వరగానే వస్తాయి ఇక న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్ ఇది వైరస్ ను నేరుగా గుర్తించే బ్లడ్ టెస్ట్ వైరస్ ప్రభావం తక్కువగా ఉన్నప్పుడు ప్రారంభ దశలో గుర్తించడానికి ఈ పరీక్ష సహాయం చేస్తుంది సిడి కౌంట్ వైరలోడ్ టెస్ట్ వంటి పరీక్షలు కూడా హెచ్ఐవిని గుర్తించడంలో హెల్ప్ చేస్తాయి హెచ్ఐవి ఎయిడ్స్ నయం కానీ ఒక దీర్ఘకాలిక వ్యాధి కానీ లైఫ్ స్టైల్లో మార్పులు మెడిసిన్తో దీన్ని కంట్రోల్ చేయవచ్చు ఎయిడ్స్ ట్రీట్మెంట్లో భాగంగా వైద్యులు వైరల్ రిప్లికేషన్ను తగ్గిస్తారు వ్యాధి పురోగతిని నెమ్మది చేయడానికి రోగనిరోధక వ్యవస్థను కాపాడేందుకు ఇది హెల్ప్ చేస్తుంది ఇది మూడు లేదా అంతకంటే ఎక్కువ యాంటీ రెట్రో వైరల్ ఔషధాలతో నిండి ఉంటుంది దీన్ని వ్యాధి సోకిన వ్యక్తికి అందించి వైరస్ ప్రభావాన్ని కంట్రోల్ చేస్తారు ఇక కాంబినేషన్ థెరపీ వ్యాధి ప్రభావాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుంది వైద్యులు సూచించిన మెడిసిన్ ను లైఫ్లాంగ్ వాడుతూనే ఉండాలి ఇది వ్యాధి సోకిన వారు హెల్దీగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది అయితే త్వరగా తగ్గిపోవాలని మూత కు మించి దీన్ని తీసుకోకూడదు అలాగే చికిత్స ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవడానికి సిడి ఫోర్ సెల్ కౌంట్ చేయించుకోవాల్సి ఉంటుంది ఎయిడ్స్ ప్రభావం ప్రధానంగా రోగ నిరోధక శక్తిపై పడుతుంది కాబట్టి ఇమ్యూనిటీని పెంచే సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి తద్వారా హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ధ్యానం లేదా యోగ ద్వారా మానసిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు ఇది రోగ నిరోధక శక్తిపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది వీటితో పాటు కంటి నిండా నిద్రపోవాల్సి ఉంటుంది అలాగే టీకాలు తీసుకోవడం వల్ల వ్యాధి ప్రభావాన్ని తగ్గిస్తాయి అయితే వీటి వల్ల ఈ వ్యాధి పూర్తిగా నయం కాదనే విషయాన్ని గుర్తించాలి